పోదు అరే ఎప్పుడు అసలు లేదు ఈ సంస్కృతి ఇక్కడ ఈ విషయ సంస్కృతి ఇదే మొదటి సార్ అసలు అందుకే నేను మేము కూడా అనే ఉన్నాం ఇప్పుడు మా మౌనాన్ని చేతగానితనం అనుకోవద్దు అది నేను హెచ్చరిస్తున్నాను నిన్న మావాలి ఎంతమంది వాళ్ళు ఒక పాతికి 30 మంది ఉంటారు అయినా మేము మా సారణం పాటించాం ఎందుకంటే మన సంస్కృతి ఇట్లా రోడ్ల మీద పడ్డాను మీరే కాదు అది మనం ఎంకరేజ్ చేయకూడదు ఎంతమంది 1000 మంది ఉన్నారు 1000 ఉన్నారు ఏ ఒక్క సైగ చాలు ఆయనకి తెలుసుకోవాలి నేనే తెలుసుకోవాలి వాళ్ళకి అంటే ఒక వాళ్ళు 1000 మంది కాదు కాదు ప్రజలు ప్రత్యక్షంగా అభివృద్ధి అన్నది ఏం చేసాం కనిపించింది కాబట్టి నన్ను గెలిపించారు ఒక రామారావు అబ్బాయిననే కాదు వాళ్ళకు భయపడాడు ఉద్యమిస్తాను అందుకే చెప్తాను ప్రజల్లో కూడా ఉద్యమం వస్తుంది వాళ్ళు రోడ్లకు ఎక్కుతారు ప్రజాస్వామ్యంలో కాపాడుతారు అభివృద్ధి కుంటు పడకూడదు మాది ఒకటే ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఎవరు వాయిస్ వాళ్ళు వినిపించే హక్కు వాళ్ళకు ఉంది స్వేచ్ఛ స్వాతంత్రాలు స్వాతంత్రం ఉంది వాళ్ళకి డిక్టేటర్షిప్ అంటే మనం చూస్తున్నాం ప్రజల యొక్క గొంతుని మీరు నొక్కినట్టే కదా వాళ్ళ అభిప్రాయాలని వాళ్ళన్నింటినీ తుంగలు దొక్కినట్టు నన్ను తీవ్రంగా ఖండిస్తున్నానండి చాలా బాధాకరమైన విషయం అమరావతి విషయంలోనూ సార్ మేము టీవీ 5 అంది టెలికాస్ట్ చేస్తా అంటే వాళ్ళ పైన చూస్తాక మన సంగి బాగుంది కర్ణాటక నుంచి రైతులు మన తెలుగువాడి ఇప్పుడు మనం వెళ్ళి అక్కడ సెట్ అయిన అంత వాళ్ళంతా కూడా ఎంత వాళ్ళ మీద ఆరాధకం చేయడం అని అనుకుండా అసలు ఇదే వాళ్ళ ఇష్టానుసారంగా దొరుకుతుందండి సరే చెప్పే కదా పాపాలు పండుతాయి మేము దానికి పాపాలు పండుతాయి దానికోసం ఎదురు చూడటం కాదు మేము ఉద్యమిస్తాం రోడ్ల మీదకి వస్తాం అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.